ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. గురువారం కాకినాడ జేఎన్టీయూ ఆడిటోరియంలో డీఈఓ రమేష్ అధ్యక్షతన జరిగిన గురు పూజోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, అలాగే పిల్లలను మంచి మార్గంలో నడిపించే అవకాశం కూడా ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. గురువులను గౌరవించడం ద్వారా మంచి మార్గంలో పిల్లలు పయనించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారులతో చెప్పించడం, పెద్ద అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష నాయకులతో ప్రత్యక్షంగా మాట్లాడడం, చెప్పి చదువుకోవాలి అన్నది నాకు లేని జరుగుతుంది. మిగిలిన రావాలంటే బలమైన కోరిక నాలో ఎప్పుడు ఉంటుంది. ఈ గురువు పూజోత్సవ దినోత్సవ సందర్భంగా నేను గౌరవరాజు గారు కానీ వీళ్ళందరికీ కూడా ఎప్పుడు కంటిన్యూస్గా వీళ్ళందరితో టచ్ ఉంటాం. నా పెద్ద టీచర్స్ అందరూ who burn themselves to give light to others, to the students. Teachers are always leaders who lay themselves to give lift to the others. Vaalla eppudu kuda vaalla jeevithanni vaallu alage ade same position, oka stable position, oka peaceful position lo untu ento mandi ee samajamlo